దీక్షను ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి ధైర్యానికి గాని వాళ్ళ దమ్ముకి గాని ఎవ్వడు కూడా నిలబడలేడు. కానీ చెప్పా కదా మన సంస్కారం, పార్టీ మనకి నేర్పించినటువంటి విలువలు, ఇవాళ రోజున అదే విలువల మీద పనిచేద్దాం. ఇంకా గట్టిగా పట్టాభి గారు చేసిన తప్పేంటయ్యా అంటే, ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఎలా అయితే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి స్పోర్ట్స్ పర్సన్ గా ప్రజాగళం వినిపించడమే ఆయన చేసినటువంటి తప్పు. ఆ తప్పుకి ఇల్లు ఇళ్ల మీద దాడి చేస్తారు, మనుషుల మీద దాడి చేస్తారు. ఇష్ట రీతిని ఇంట్లో చిన్నపిల్లలున్నారా, ఆడవాళ్ళు ఉన్నారా, ఏది లేదు అంటే మీకు కామన్ సెన్స్ లేదు. బేసికల్ గా కామన్ సెన్స్ లేని వాడు రాజకీయం చేయడానికే తగడు. ఇంకా నువ్వు అక్కడ కూర్చొని అధికారం ఏం వెలగబెడతావని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇవాళ రోజున అడుగుతున్నారు. ఏదైతే పట్టాభి గారి మీద కానివ్వండి, మా రాష్ట్ర కార్యాలయం, మా జాతీయ కార్యాలయం మీద కానివ్వండి, మా పార్టీ కార్యాలయాల మీద కానివ్వండి, మా నాయకుల మీద కానివ్వండి, మా కార్యకర్తల మీద కానివ్వండి, ఏదైతే మీరు ఇవాల్టి వరకు దాడులు చేశారో ఇక్కడితో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. లేకపోతే నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాటి నుంచి ఒక లెక్క అనేటువంటిది ఇదే దీక్షా శిబిరం సాక్షిగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుకోవాల్సి వస్తుంది. మాకు కూడా ఓర్పుకి సహనానికి ఒక హద్దు ఉంటుంది. నిన్న లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని చూసి పెరిగాం, ఆయన ముందర మేము చాలా చిన్నపిల్లలం, కానీ కొంత ఏదైతే పార్టీ మీద జరుగుతున్నటువంటి దాడులున్నాయో, మా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులున్నాయో, తట్టుకునేటువంటి విశాల హృదయం, మీ అంత విశాల హృదయం ప్రతి ఒక్క కార్యకర్తకి ఇవాళ రోజున రావాలని ఆ జగన్మోహన్ రెడ్డి కోరుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఒకటే, ఇవాళ ఏదైతే దాడులు జరిగాయో ఈ పగిలిన అద్దాల సాక్షిగా, అన్నగారి అండ సాక్షిగా, అన్నగారి ఆశీర్వాదం సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సాక్షిగా, లోకేష్ గారి యువ నాయకత్వం సాక్షిగా ఒకటే విషయాన్ని చెప్తున్నాం. మీ దాడులతోటి, మీ పిచ్చితనాలతోటి మా పోరాటాలు ఆపలేదు. రేపటి నుంచి ఇంకా డబుల్ రిగర్ తోటి, రెట్టింపిన ఉత్సాహంతో, రెట్టించిన దమ్ముతోటి మేము పోరాడతాం. ఇక ఏ రకంగా మమ్మల్ని ఎదుర్కొంటారో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, వ్యవస్థ మొత్తాన్ని ఇవాళ రోజున ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు చేతనైంది ఒక్కటే, ప్రజల కోసం పోరాటం చేయడం, చేస్తూనే ఉంటాం. ఆఖరి దమ్ము వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజల కోసమే పోరాటం చేస్తారు, ఇది నిజం. నాకు అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ మరొక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బాబు. ధన్యవాదాలు, ధన్యవాదాలు శ్రీమతి జ్యోత్స్న గారు.